అద్భుత సృష్టి డిఎన్ఏ సంక్షిప్త చరిత్ర. సైన్స్ డిఎన్ఏ గురించి రెండు పోగులు మాత్రమే యాక్టివేషన్లో ఉన్నదని, మిగిలిన 10 పోగులు జంక్ డిఎన్ఏగా నిద్రాణ స్థితిలో ఉన్నాయని చెబుతుంది. స్పిరిచువల్ సైంటిస్టులు నిద్రాణమై ఉన్న డిఎన్ఏలో మన ఆధ్యాత్మిక జ్ఞానం మరి అందులోని విశ్వ సమాచారం దాగి ఉంది అని తేల్చి చెప్పారు. ఇది జంక్ డిఎన్ఏ కాదు, స్పిరిచువల్ డిఎన్ఏ అని వారు చెప్పడం జరిగింది. డిఎన్ఏ ఎక్కడ లొకేట్ అయి ఉంది, లేదా డిఎన్ఏ ఉన్న స్థానం? మన మెదడు మధ్య భాగంలో రెండు అర్ధగోళాలకు పీనియల్ గ్రంథి అనే ఒక చిన్న వినాల గ్రంథి ఉంది. ఇది పైన్ కోన్ ఆకారంలో ఉంటుంది. ఈ పీనియల్ గ్రంథిలో సెంట్రల్ సెల్ అనే ఆత్మకణం ఉంటుంది. దీనిని మాస్టర్ సెల్ లేదా హౌస్ ఆఫ్ ది సోల్ అని పిలుస్తారు. దీనిని ఆత్మ యొక్క స్థానం లేదా ఇల్లు అని చెప్పడం జరుగుతుంది. సైన్స్ మెదడు యొక్క ఎండ్రోక్లైన్ గ్లాండ్ని పీనియల్ గ్రంథి అంటుంది. ఇది పైన్ కోన్ ఆకారంలో ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. ఇది మెదడు యొక్క కేంద్రంలో ఉంటుంది. పీనియల్ గ్లాండ్లో ఉన్న మాస్టర్ సెల్ కొత్త కణాలను సృష్టించడం మరి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని అందించడం చేస్తుంది. మాస్టర్ సెల్ లోపల ఉన్న న్యూక్లియస్ ఎనర్జీలో క్రోమోజోమ్స్ లోపల డిఎన్ఏ స్ట్రాండ్స్, డిఎన్ఏలో కోడాన్స్, ఎల్ఈఎఫ్స్ ఉంటాయి. మాస్టర్ సెల్ కణాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది. అంటే కణాల అభివృద్ధి, క్షీణత మరి వృద్ధీకరణకు సంబంధించిన సమస్త జ్ఞానం ఇందులోనే ఉంటుంది. ఈ మాస్టర్ సెల్లోనే శక్తిని మరి కాంతిని ట్రాన్స్ఫర్ చేసి రిసీవ్ చేసుకోగలిగిన కోడాన్స్ మరి ఎల్ఈఎఫ్ కలిగిన పోగులున్నాయి. ప్రస్తుతం మన మాస్టర్ సెల్ 20 కోడాన్, 60 ఎల్ఈఎఫ్స్ను కలిగి రెండు పోగుల డిఎన్ఏగా ఉంది. ఇప్పుడు మనం 20 కోడాన్స్ నుండి 60 కోడాన్స్గా, 60 ఎల్ఈఎఫ్ నుండి 180 ఎల్ఈఎఫ్గా అభివృద్ధి చెంది 12 పోగుల డిఎన్ఏ కలిగిన మానవునిగా మారవలసి ఉంది. చాలా రకాల సమస్యలకు మాస్టర్ సెల్ ద్వారానే పరిష్కారం చేయవచ్చు. ఈ మాస్టర్ సెల్ డిఎన్ఏ యాక్టివేషన్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో గుండెల మాస్టర్ సెల్ లోపలనే ఒక చిన్న విశ్వం దాగి ఉంది అని మాస్టర్స్ లేదా దేవతలు చెప్పడం జరిగింది. డిఎన్ఏ యాక్టివేషన్లో మాస్టర్ సెల్ యాక్టివేషన్ ప్రధానమైన మాస్టర్ కీ లాంటిది. ఈ మాస్టర్ సెల్లోనే యూత్ వైటాలిటీ, తేజం, క్రోమోజోమ్స్ ఉన్నాయి. యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్, శరీరంలో ప్రతి కణంలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. ప్రతి క్రోమోజోమ్లో డిఎన్ఏ స్ట్రాండ్స్, పోగులు ఉంటాయి. మొదటి క్రోమోజోమ్ అయిన మాస్టర్ సెల్లోని క్రోమోజోమ్స్నే యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్ అంటారు. ఈ క్రోమోజోమ్స్ అన్నీ ఎక్స్ వై ఆకారంలో ఉండి పేర్స్గా ఉంటాయి. ఒక్క క్రోమోజోమ్ని కనుక యాక్టివేట్ చేస్తే మిగిలినవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇవి అన్నీ మార్ఫోజెనెటిక్ ఫీల్డ్లో ఉంటాయి. ఈ యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్ మానవుని యొక్క దినచర్యను నిర్దేశిస్తాయి. ఈ యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్లోనే షాడో డిఎన్ఏ తంతులు ఉంటాయి. ఈ షాడో డిఎన్ఏలోనే మానవుని యొక్క సమస్త సమాచార జ్ఞానం దాగి ఉంటుంది. షాడో డిఎన్ఏ స్టాండ్స్, డిఎన్ఏ పోగులు మాస్టర్ సెల్లోని మనం కలిగి ఉన్నాం. ఈ మాస్టర్ సెల్ వలనే మనం భగవంతుని జీవిగా గుర్తించబడ్డాం. మాస్టర్ సెల్లోని క్రోమోజోమ్స్లో డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ 2 పోగుల యాక్టివ్గాను, 10 పోగుల నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఈ నిద్రాణమైన డిఎన్ఏనే షాడో డిఎన్ఏ అంటారు. ఈ నిద్రాణమై ఉన్న షాడో డిఎన్ఏలోని మానవుని యొక్క జన్మాంతర జ్ఞానం మరియు శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి. మానవుని యొక్క పరిణామ క్రమంలో ప్రతికూల జ్ఞాపకాలు అంటే నెగిటివ్ ఫీలింగ్స్ చేరటం వల్ల ఇవి అన్నీ డిఎన్ఏలో భాగంగా మారిపోయాయి. ఇవి అన్నీ వివిధ వ్యాధుల రూపంలో బయటకు వస్తాయి. అలాగే ఎన్నో జన్మల నుండి తెచ్చుకున్న కర్మలు, ఎన్నో లోకాల యొక్క జ్ఞానం ఈ షాడో డిఎన్ఏలోనే దాగి ఉంటుంది. మనం మన 12 పోగులను జాగృత పరచాలంటే వీటిని క్లియర్ చేసి జ్ఞానాన్ని అభివృద్ధి పరచవలసి ఉంటుంది. దీనిని డిఎన్ఏ యాక్టివేషన్ అన్నారు. ఈ డిఎన్ఏ యాక్టివేషన్లో క్లీనింగ్ తర్వాత 2 పోగుల డిఎన్ఏ 12 పోగుల డిఎన్ఏగా మార్పు చెందుతుంది. ఇది 16 దశలలో జరుగుతుంది. ఈ దశలలో డిఎన్ఏ తంతులలోనికి రెయిన్బో లైట్ వస్తుంది. దీని ద్వారా క్రోమోజోమ్స్ చివరలకు క్యాపింగ్ ఏర్పడతాయి. వీటిని టెలిమియర్ క్యాపింగ్స్ అంటారు. ఇది అంతా కూడా లా ఆఫ్ టైం ప్రకారం మూలం యొక్క పూర్తి అంగీకారంతో జరుగుతుంది. టెలిమియర్ కోసం సంక్షిప్త సమాచారం. క్రోమోజోమ్స్ చివరలను రక్షించడానికి ధరించే రక్షణ కవచాలనే టెలిమియర్స్ అంటారు. ఇది వివిధ ప్రోటీన్స్ యొక్క చర్యల వలన పునరావృతం చేయబడతాయి.
ఈ టెలిమియర్స్ ద్వారానే డిఎన్ఏ యొక్క డబుల్ హీలింగ్ తంతులు ఒకదానికొకటి కలవకుండా ఒకే విధంగా కనిపిస్తాయి. టెలిమియర్స్ అభివృద్ధి చెంది టెలిమియర్ సెస్గా విస్తరిస్తాయి. ఇవి మానవులలోనూ ఇతర జీవరాశులలోనూ ప్రత్యేక రివర్స్ ఎంజైమ్స్ని కలిగి ఉంటాయి. వీటిని స్టాప్ కోడింగ్ అంటారు. డిఎన్ఏ పైన ఈ టెలిమియర్ అనే క్యాపింగ్ లేకపోతే డిఎన్ఏలు పొడవుగా పెరిగిపోతూ క్యాన్సర్ కణితాలుగా మారుతాయి, చర్మ వ్యాధులు వస్తాయి, లూకేమియా, సెల్యులర్ వార్ధక్యం సంభవిస్తుంది. టెలిమియర్ క్యాపింగ్ లేకపోవడం వలన క్రోమోజోమ్స్ ఒకదానితో ఒకటి కలిసిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ నష్టం వలన సాధారణ శారీరక కణాలలో మరమ్మతులకు సాధ్యం కాదు. టెలిమియర్స్ సరిగ్గా లేకపోతే వృద్ధాప్యానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి, కణాలు త్వరగా చనిపోతాయి, సెల్యులార్ ఏజింగ్ అంటే వార్ధక్యం వస్తుంది. డిఎన్ఏ యాక్టివేషన్ ద్వారా టెలిమియర్స్ క్యాపింగ్ ప్రక్రియ సరిచేయబడుతుంది. దీని ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సంభవిస్తుంది. మైటోకాండ్రియా, ఇది న్యూక్లియస్లోని క్రోమోజోమ్తో కలిసి తిరుగుతూ ఉంటుంది. ఇందులోని కణశక్తి ఉంటుంది, అందుకే దీన్ని కణశక్తి భాండాగారం అన్నారు. ఇందులో కూడా కొంత జన్యుపరమైన జ్ఞానం దాగి ఉంటుంది. సెల్ కేంద్రకంలో ఉన్న న్యూక్లియస్లో ఉన్న క్రోమోజోమ్లోని జ్ఞానం, సమాచారం బ్లూ ప్రింట్ రూపంలో ఉంటుంది. మైటోకాండ్రియాలో ఎనర్జీ రూపంలో ఉంటుంది. ఇందులో ఉండే కణాలను శక్తి కణాలు అంటే ఆర్గాన్ సెల్స్ అంటారు. మైటోకాండ్రియాలో కూడా కొంత సొంత డిఎన్ఏ ఉంటుంది, దీనిని మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు. చాప్టర్ 4, డిఎన్ఏ సైన్స్ పరంగా. డిఎన్ఏ అంటే డిఆక్సీరైబో న్యూక్లియిక్ యాసిడ్. ఇది మానవులలో, సకల జీవరాశులలో ఉంటుంది. వంశపారంపర్య పదార్థం. ఒకనొక వ్యక్తి యొక్క ప్రతి కణంలో దాదాపు ఒకే డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ అనేది కణ కేంద్రకంలో ఉంటుంది, దీనిని న్యూక్లియర్ డిఎన్ఏ అంటారు. ఇందులో ఆత్మ సామర్థ్యాలు మరి జ్ఞానం ఉంటాయి. కొంత డిఎన్ఏ మైటోకాండ్రియాలో కూడా ఉంటుంది, దీనిని మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు. మైటోకాండ్రియల్ డిఎన్ఏ స్ట్రక్చర్ మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చి కణాలకు అందిస్తుంది. ఈ డిఎన్ఏ గురించి సమాచారం ఏమిటి అంటే, ఇందులో ఉన్న డిఎన్ఏ కోడ్స్ ఏదైతే ఉందో అది అంతటా 4 కెమికల్ బేస్లను కలిగి ఉంటుంది. డిఎన్ఏలోని ప్రతి తంతులు లేక పోగులు అనేక ఏపీ న్యూక్లియోటైడ్ పాలిమర్స్ని కలిగి ఉంటాయి. ఈ న్యూక్లియోటైడ్స్ 3 రకాలు: ఫాస్ఫేట్ సముదాయం, డిఆక్సీరైబోస్ అనే చక్కెర సముదాయం, నత్రజని షరలు. ఈ నత్రజని షరలు తిరిగి 4 రకాలు: అడినైన్, గ్వానైన్, సైటోసిస్, థైమన్. మానవ జాతి అందరిలోనూ 3 బిలియన్ల బేస్ స్టోన్స్ని కలిగి ఉంటుంది. 99% మానవ జాతి అంతా ఒకే ఆధారిత బేస్ స్టోన్స్ కలిగి ఉంటారు. మిగిలిన 1% తేడాతోనే మానవులలో వ్యత్యాసాలు ఉన్నాయి. బేస్ స్టోన్స్ అయిన అడినైన్, గ్వానైన్, సైటోసిస్, థైమైన్ ఒకదానితో ఒకటి కలిసి జతలుగా ఏర్పడతాయి. అంటే ATCGతో కలిసి కొన్ని యూనియన్ లేదా యూనిట్లుగా ఏర్పడతాయి. ప్రతి బేస్ చక్కెర అణువు మరి ఫాస్ఫేట్ అణువుతో జత చేయబడి చక్కెర ఫాస్ఫేట్ న్యూక్లియోటైడ్గా మారుతుంది. డిఎన్ఏ శరీరంలో ఎక్కడ ఉంటుంది? జీవులను అంటే ఆర్గానిజం యుకారియోట్స్ అంటారు. యుకారియోట్స్ అంత నిజ కేంద్రిక జీవులు. ఈ డిఎన్ఏ అనేది కణం లోపల న్యూక్లియస్లో ఉంటుంది. శరీరంలో 100 ట్రిలియన్ పైన కణాలు ఉంటాయి. ప్రతి కణంలో డిఎన్ఏ స్ట్రాండ్స్ ఉంటాయి. కణంలో ఉన్న క్రోమోజోమ్స్ అతి చిన్నగా ఉండడం వలన ఈ డిఎన్ఏ నొక్కి ప్యాక్ చేసి ఉండడం జరిగింది. ఒక కణంలో నొక్కబడిన డిఎన్ఏ పొడవు 125 మిలియన్ మీటర్ల పొడవు ఉంటుంది. శరీరంలో ఉన్న కొన్ని డిఎన్ఏలను ఊడదీసి కలిపితే ఇక్కడ నుండి కేంద్ర సూర్యుని వరకు కనెక్ట్ చేయవచ్చు. డిఎన్ఏ ప్రతి రూపణ కోసం కొంత నిర్మాణం ఉంటుంది. డిఎన్ఏ పెరగకుండా ఆపడం కోసం స్టాపింగ్ అనే కొంత నిర్మాణం చేయడం జరిగింది. డిఎన్ఏ కణ విభజన సమయంలో సమాచారం డూప్లికేట్ అవుతూ ఉంటుంది లేదా కాపీ చేయబడుతుంది. డిఎన్ఏలో ఉన్న జ్ఞానాన్ని జీన్స్ అనడం జరిగింది. కొంత డిఎన్ఏ మైటోకాండ్రియాలో కూడా ఉంటుంది. ఇది కణానికి శక్తినిస్తుంది. లైంగిక పునరుత్పత్తిలో జీవులు సగం తల్లి నుండి సగం తండ్రి నుండి డిఎన్ఏని పొందుతారు. వంశ చరిత్ర ఉన్న డిఎన్ఏని ఇద్దరు నుండి పొందుతారు. మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేది కేవలం అండం నుండి మాత్రమే రిలీజ్ అవుతుంది, తండ్రి స్పెర్మ్ నుండి కాదు. డిఎన్ఏ దేనితో తయారవుతుంది? న్యూక్లియోటైడ్స్ అనే బిల్డింగ్ బ్లాక్స్తో డిఎన్ఏ తయారు చేయబడుతుంది.
ఫాస్ఫేట్ మరి చక్కెర సమూహాలు మరి నాలుగు రకాలు నత్రజని స్థావరాలతో డిఎన్ఏ తయారు చేయబడింది. ఈ న్యూక్లియోటైడ్స్ని నాలుగు రకాల నైట్రోజన్ బేస్లు అంటారు.